శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము కుజగ్రహ దోషంతో బాధపడుతున్నటువంటి వారికి కుజగ్రహ దోషానికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనము ఆ బాధల నుంచి విముక్తి పొందుతుంది, విముక్తి లభిస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవడానికంటే ముందు ముఖ్యంగా మీరు చేయవలసిన చిన్న పని, ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు లేదా మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు కూడా మీకు వెంటనే మీకు వచ్చి చేరుతాయి. కుజగ్రహము, కుజదోషము, కుజదోషంతో బాధపడుతున్నటువంటి వారు, కుజుడి యొక్క అనుగ్రహం లేక కుజుడి యొక్క ఆ ప్రతికూలత కారణం చేత ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, ఇప్పుడు చెప్పేటటువంటి పరిహారాలలో ఏ ఒక్క పరిహారమైనా చేసుకోవచ్చు. అన్ని పరిహారాలు చేయాలని లేదు, మీ శక్తి కొద్దీ మీకు ఏది సులభం అనిపిస్తే ఆ పరిహారం చేసుకొని తద్వారా కుజగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు. అన్ని పరిహారాలు చేయటం అందరికీ సాధ్యం కాదు, కాబట్టి ఎవరికి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు పరిహారాలు చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మొదటి పరిహారం ఏమిటి అంటే, కుజగ్రహానికి అధిదేవత పృథివీ, ప్రత్యధి దేవత క్షేత్రపాలకుడు. కాబట్టి పృథివీని అంటే పృథివీ అంటే భూమాత, అధిదేవత పృథివీ, ప్రత్యధి దేవత క్షేత్రపాలకుడు. కాబట్టి ఈ అధిదేవతలను ప్రత్యధి దేవతలను సహితంగా వీరికి జపం చేయించి జపము, హోమము, దానము, క్షీరతర్పణము మొదలైనటువంటివన్నీ చేయటం ద్వారా చక్కగా కుజగ్రహము యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము కలుగుతుంది. తద్వారా సంపూర్ణ శాంతి లభిస్తుంది. కానీ ఈ విధంగా కుజుడికి సంబంధించినటువంటి కుజుడి యొక్క అధిదేవతలకు ప్రత్యధి దేవతలకు సంబంధించినటువంటి జపాలు, హోమాలు, దానాలు, క్షీరతర్పణాలు ఇవన్నీ కూడా చేయటం ఖర్చుతో కూడినటువంటి పని. పైగా అందరికీ సమయం కూడా అనుకూలంగా ఉండదు, అందరి గృహాల్లో ఇవి చేయించుకోవడం కూడా కొంచెం కష్టమవుతుంది. కాబట్టి ఇవి ఎవరికైతే అనుకూలంగా ఉంటాయో వారు ఒక మంగళవారం రోజున కనుక ఈ విధంగా చేయించుకున్నట్టయితే తద్వారా కుజుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది, కుజుడి యొక్క బాధల నుంచి మీరు విముక్తి పొందుతారు. రెండవ పరిహారం ఏమిటంటే, కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ప్రతి మంగళవారం నాడు మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ఎర్రటి పూలమాలను సమర్పించి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్ర పూట కందిపప్పుతో తయారు చేసినటువంటి వంటకం అంటే పప్పును కనుక ఆహారంగా స్వీకరించినట్లయితే తద్వారా మీకు కుజుడి యొక్క దోష పరిహారం జరుగుతుంది. మరొక పరిహారం ఏమిటి అంటే, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం పారాయణ చేసుకోవటం కూడా చాలా మంచిది. దానితోపాటు షష్ఠి తిథి నాడు, షష్ఠి తిథి అంటే మనకి నెలలో రెండు సార్లు వస్తుంది, ఒకటి శుద్ధ షష్ఠి, రెండు బహుళ షష్ఠి. అంటే అమావాస్య ముందు వచ్చేటటువంటి తిథిని బహుళ షష్ఠి అంటారు. అమావాస్య ముందు వచ్చేటటువంటి తిథి బహుళ షష్ఠి, పౌర్ణమి ముందు వచ్చేటటువంటి షష్ఠిని శుద్ధ షష్ఠి అంటారు. ఈ తిథులలో చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించుకోవటం చాలా శ్రేష్టమైనటువంటి పని. ఆ విధంగా చేయించుకోవటం ద్వారా మీకు సంపూర్ణమైనటువంటి కుజగ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది. ఇంకా కుజగ్రహంతో బాధపడుతున్నటువంటి వారికి అంటే ప్రత్యేకమైనటువంటి సింప్టమ్స్ ఏంటంటే, విపరీతమైనటువంటి అగ్రెసివ్ స్వభావం అంటే ఆవేశపూరితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారికి, కోర్టు తగాదాలు భూతగాదాలలో ఉన్నటువంటి వారు కనుక చక్కగా బగళాముఖిని కనుక ఆరాధించినట్లయితే బగళాముఖి దేవి వలన మీకు సంపూర్ణమైనటువంటి బగళాముఖి స్తోత్రం ఉంటుంది. బగళాముఖి స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే తద్వారా ఈ కోర్టు సంబంధ వ్యాధులు, కోర్టు సంబంధ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. తర్వాత ఇంకా కుజుడికి సంబంధించినటువంటి వస్తువులు అయినటువంటి అంటే ఇది మరొక పరిహారం. కుజుడికి సంబంధించినటువంటి వస్తువులు అంటే కుజగ్రహ దోష నివారణకు సంబంధించినటువంటి వస్తువులు ఏంటంటే, రాగి ముక్కలు లేదా బెల్లం కలిపినటువంటి నువ్వులు, కందిపప్పు, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, ఎర్రచందనం చెట్టు బెరడు, ఇంకా సింధూరం రాసినటువంటి కొబ్బరికాయలు మొదలైనటువంటివన్నీ కూడా మూడు మూడు ఏవైనా సరే మూడు మూడు చొప్పున తీసుకొని వాటిని పారేటటువంటి నీళ్ళలో కనుక మీరు వాటిని వదిలిపెట్టి నమస్కారం చేసుకున్నట్టయితే తద్వారా కుజగ్రహం యొక్క
పీడ నుంచి మీకు నివారణ పొందుతుంది. దానితో పాటు మరొక పరిహారం ఏమిటంటే, ప్రతి మంగళవారం రోజున ఒక రాగి ప్రమిద తీసుకొని, రాగి ప్రమిద కానీ మట్టి ప్రమిద కానీ, రాగి ప్రమిద అయితే శ్రేష్టము, మట్టిదైనా కూడా పర్వాలేదు, మట్టి ప్రమిదలో 3 వత్తులు వేయాలి. ఆ 3 వత్తులు వేసి అక్కడ వాటిని, అంటే 3 వత్తులు పైకి చూస్తూ ఉండాలి, ఊర్ధ్వముఖంగా ఉండాలి, వాటిని త్రిభుజాకారంగా పెట్టాలి, అంటే ట్రయాంగిల్ షేప్లో పెట్టాలి. ట్రయాంగిల్ షేప్లో పెట్టి ఆ పెట్టుకొని కింద కూడా మీరు ఒక ట్రయాంగిల్ షేప్తో ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మధ్యలో హ్రూమ్ అనేటటువంటి ఒక బీజాక్షరాన్ని రాసుకొని ఆ బీజాక్షరం మీద ఈ దీపం పెట్టి, అంటే ప్రమిదలో వేసినటువంటి దీపాన్ని పెట్టి అక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరాన్ని కనుక పారాయణ చేసినా, లేదా కుజుడి యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేసినా, మీకు వెంటనే కుజగ్రహం కలిగినటువంటి బాధ నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఇంకా దానితో పాటు మరొక అద్భుతమైనటువంటి చిన్నది సులభమైన పరిహారం ఏమిటి అంటే, ప్రతిరోజు రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక రాగి బిందెలో కానీ రాగి చెంబులో కానీ నీళ్లు పోసుకొని, నిండా నీళ్లు పోసి తెల్లవారిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత చక్క స్నానం చేసి రాత్రి పూట పెట్టినటువంటి రాగి చెంబులో ఉన్నటువంటి నీటిని తీసుకొని ఆ నీటిలో ఎర్రటి, అంటే కుంకుమ కలిపినటువంటి అక్షింతలు వేసుకొని ఆ నీటిని దోసిలి నిండా పోసుకొని ఒక మంత్రం చెప్తున్నాను, ఈ మంత్రం ఒక 7 సార్లు చదువుకొని ఏంటి కుజుడికి ఇలా అర్ఘ్యంగా కనుక సమర్పించినట్టయితే సంపూర్ణ కుజగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే, అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమ అంగారక నమస్తుభ్యం సర్వశత్రు నికృంతన, అంటే సమస్తమైనటువంటి శత్రువుల నుంచి కూడా పూర్తి బాధ నుంచి కూడా మనకి విముక్తి లభిస్తుంది. అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమ అంగారక నమస్తుభ్యం సర్వశత్రు నికృంతన అని ఓం అంగారకాయ నమః అర్ఘ్యం సమర్పయామి అని ఈ విధంగా నీళ్ళు కనుక సమర్పించినట్లయితే తద్వారా సంపూర్ణమైనటువంటి కుజగ్రహ దోష నివారణ జరుగుతుంది. ప్రేక్షక మహాశైలారా, నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షకులు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ఎవరెవరైతే కుజదోషంతో బాధపడుతూ ఉన్నారో, ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలలో మీకు సులభంగా అనిపించినటువంటి ఏ పరిహారమైనా చేసుకొని ఆ కుజగ్రహ దోషం నుంచి, బాధ నుంచి విముక్తి పొంది సంపూర్ణమైనటువంటి ఆనందంతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి, సంపూర్ణ మనశ్శాంతితో ఉండాలని, ఉంటారని ఆశిస్తూ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు, మొదటిసారిగా నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి వారు ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కిందనే దాని పక్కన బెల్ సింబల్ వస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా పెట్టి షేర్ చేయండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నటువంటి ధర్మయజ్ఞంలు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా భాగస్వాములు కండి. సదా మీ సేవలు నారాయణ శాస్త్రి.